हाय फ्रेंड्स इवाला टमाटा कैलीफ्लावर कर्री तैयार चेसुकुन्नाम ए मसाला वेयकुंडा चाला सिंपल गा टेस्टी गा तैयार चेसुकुन्नाम तयारी विधानम ఒక 1/2 కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను 1/2 కేజీ టమాటాలు పెద్ద సైజే తీసుకున్నాను 1/2 కేజీ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా నీట్గా కాలీఫ్లవర్ ని కట్ చేసుకోవాలి కడిగి శుభ్రంగా వేడి నీళ్ళలో కడుక్కొని కట్ చేసుకొని గ్యాస్ ఎలిగించుకొని ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి एक्कु आयल अवसर लेदु दीनिकी 2 टेबल स्पून आयल अयिते सरिपोयिदि पर्फेक्ट गा कालीफ्लवर नी कोंचें उप्पु पसुपु वेसी वेडि नीळ्ळल्लो ओक्कसारि मुंचि तीसिन कट चेस्ते एमन्ना पुरुगुलु अला उन्नायि शुभ्रंगा क्लीन अयिति तालिंपु गिंजलु ओक स्पून తాలింపు వేగింది ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం జస్ట్ మగ్గితే సరిపోయింది ఏ మసాలా వేయకుండా సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఉల్లిపాయ కొంచెం మగ్గాలి కలుపుకుంటూ వేయించుకుందాం ఒక రమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ 15 డేస్ ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు నేను కడిగి పెట్టుకున్నాను ఒక రమ్మ కరివేపాకు కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా చిటపట అనేదాకా వేయించుకొని ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గింది ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాం కాలీఫ్లవర్ మొత్తం వేసేసుకొని వేయించుకోవాలి కాలీఫ్లవర్ మొత్తం వేసాం కదా ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా కాలీఫ్లవర్ పట్టేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషస్ మగ్గనివ్వాలి తొందరగా ఉడికిద్దేలా ముందు కాలీఫ్లవర్ పెట్టి వేసి వేయించుకోవటం వల్ల చక్కగా వేగిద్ది టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది చక్కగా వేగుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం కొంచెం మగ్గింది కదా ఒక స్పూన్ టీ స్పూన్ వేసాను పసుపు పసుపు కూడా వేసి మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం ముక్కంతా కలిసింది పసుపంతా పట్టింది ముక్కకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతే మళ్ళీ చూసి వేసుకుందాం ఉప్పు కూడా కలిసేటట్టు శుభ్రంగా మొత్తం ముక్కకంతా పట్టేటట్టు కలుపుకుందాం కలుపుకొని ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుందాం ముక్కలోని వాటర్ అంతా బయటికి వచ్చేదాకా వేయించుకొని టమాటా వేసుకుందాం కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి
కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మగ్గాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి, లేదా అడుగంటి ఎత్తి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడ కారం కూడా వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టాను, అది కూడా వేసి ఎంత ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ సరిపోయింది జస్ట్ వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటా అంతా చక్కగా మగ్గింది. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్, అర గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ ఉడికితే చాలు, కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ మసాలా వేయం కాబట్టి గ్యాస్ కూడా రాదు, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చక్కగా ఉడికింది మొత్తం, ఒకసారి కలుపుకుందాం. అంతే ఉడికిపోయింది, ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కర్రీ అంతా. అంతే అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కాలీఫ్లవర్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.